హాయ్ వ్యూయర్స్, నా పేరు పవన్ కటారే. నేను ఈరోజు చెప్పబోతున్నాను మన స్క్రీన్ రికార్డ్ ఎలా చేయాలో. మనం చేసేదంతా స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలి, ఆండ్రాయిడ్ స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు ముందు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే స్క్రీన్ రికార్డర్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మొబిజిన్ స్క్రీన్ రికార్డర్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో ఏమన్నా మీరు ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారంటే ది బెస్ట్ అనమాట, ది బెస్ట్ స్క్రీన్ రికార్డర్ యాప్ అనమాట. ఇది చాలా బాగుంది, నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను. మీకు చేయడానికి స్క్రీన్ రికార్డర్ వాడుతున్నాను ఫ్రెండ్స్. మీకు ఎన్నట్లకి దీనికి తేడా ఏంటంటే, మీరు ఇది రికార్డ్ చేసేటప్పుడు దీంట్లో పాస్ బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దీంట్లో కనిపించదు. అంతేకాకుండా దీంట్లో వాటర్ మార్క్ రిమూవ్ చేయొచ్చు, దీంట్లో ఎన్నట్లో చేయలేమన్నమాట. వీడియో చేసేటప్పుడు ఇక్కడ వాటర్ మార్క్, ఇక్కడ వాటర్ మార్క్ అలా సంథింగ్ వస్తుంది ఫ్రెండ్స్. అది ఇంట్లో రిమూవ్ కూడా చేసుకుంటే ఆప్షన్ ఇచ్చాడు, వీటిలో అయితే లేదు అది. ఓకే, మీరు డౌన్లోడ్ చేస్తాను, ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా సింబల్ చూపిస్తుంది. మీరు దీంట్లో ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ కనిపిస్తాయి. సెట్టింగ్స్లో మీకు కావాల్సిన క్వాలిటీ పెట్టుకోండి, మీకు కావాల్సిన రిజల్యూషన్ పెట్టుకోండి, మీకు కావాల్సిన ఫ్రేమ్ పర్ సెకండ్స్ పెట్టుకోండి. ఫ్రేమ్ పర్ సెకండ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, అంటే ఇది ఫ్రేమ్ పర్ సెకండ్, సెకండ్కి ఎన్ని ఫ్రేమ్స్ అనమాట. దాన్ని బట్టి వీడియో స్పీడ్నెస్ కొంచెం క్వాలిటీ అలా ఉంటుంది. ఓకే, మీరు సౌండ్ పెట్టుకోండి, సౌండ్ ఆన్ చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ మీకు కావాలంటే మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది చూసారా, ఎలా కావాలంటే అలా ఫోటో పెట్టుకోవచ్చు, దాని సైజు పెట్టుకోవచ్చు, స్మాల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ వెబ్ క్యామ్ ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, వెబ్ క్యామ్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ కూడా చేసుకోవచ్చు. వెబ్ క్యామ్ ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇక్కడ వాటర్ మార్క్ అన్నాను చూసారు ఫ్రెండ్స్, వాటర్ మార్క్ ఇక్కడ మళ్ళీ కనిపించేస్తుంది. ఇక్కడ మనకు కావాలంటే ఆఫ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కౌంట్ డౌన్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఎన్ని సెకండ్స్ వచ్చి కౌంట్ డౌన్ తర్వాత వీడియో స్టార్ట్ అవ్వాలి. డౌన్లోడ్ పాత్, అంతేకాకుండా ఇక్కడ ఎడిటింగ్ కూడా ఇచ్చేసారు ఫ్రెండ్స్. మీరు అది యూట్యూబ్ ఛానల్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, చాలా. ఇక్కడ మీకు కావాల్సిన వీడియో అప్లోడ్ చేసుకోండి, ఇక్కడ మీ ఇంట్రో, ఇక్కడ మీ అవుట్రో అప్లోడ్ చేసుకోండి. వీడియో నెక్స్ట్ కొట్టేస్తే మీకు ఎక్స్పోర్ట్ అయిపోతుంది, వీడియో తయారైపోతుంది, మీరు ఇంకా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా నెక్స్ట్ వీడియోస్ వచ్చి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్సెస్, నా యూట్యూబ్ ఛానల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని నేను మీకు అన్నీ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకా చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు మెయిల్ వస్తుంది ఫ్రెండ్స్, దానివల్ల మీరు ఎన్నో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.